హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికాస్ హెవెన్. సో ఈరోజు నేను రీసెంట్గా తీసుకున్న శారీస్ చూపించబోతున్నాను. ఆ శారీస్ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా 1500 లోపే అనమాట. సో చూడగానే మీకు అవి అంత తక్కువ శారీస్ లాగా అనిపించవు. అండ్ వాటిని నేను ఎలా డిజైన్ చేయించుకున్నాను అంటే ఏంటంటే, మన శారీ ఎంత తక్కువ కాస్ట్ అది ఎంత ఎక్కువ కాస్ట్ అయినా సరే ఆ శారీ అందం మొత్తం కూడా మనకి బ్లౌజ్లోనే కనిపిస్తుంది. సో అది నా ఒపీనియన్. సో బ్లౌజ్ ఎంత చక్కగా డిజైన్ చేయించుకున్నామంటే ఆ శారీ లుక్ అనేది అంత ఎలివేట్ అవుతుందన్నమాట. సో నేను రీసెంట్గా తీసుకున్న శారీస్ అండ్ అలాగే వాటి బ్లౌజెస్ అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అవి నా ఓన్గా అంటే నేను కుట్టించుకునేది టైలర్ షాప్ అనేది చాలా చిన్నదండి. సో నేను అంత చిన్న షాప్లో అయినా సరే బొటిక్ స్టైల్లో నేనే డిజైన్స్ అనేది ఇచ్చుకొని నేనే డిజైన్ చేయించుకుంటాను అనమాట. సో అందువల్ల ఏంటంటే ఆ శారీ లుక్ అనేది చాలా ఎలివేట్ అయ్యి అది మీకు తక్కువ కాస్ట్ లాగా అస్సలు అంటే అస్సలు అనిపించదు. సో అలాంటి శారీస్ అనేది నేను ఈరోజు చూపించబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ శారీ నేను ఆల్రెడీ కట్టుకున్నానండి ఒక బ్లాగ్ లో, ఆల్మోస్ట్ వరలక్ష్మి వ్రతంకేమో కట్టుకున్నాను. సో దానిలో నేను బ్లౌజ్ అనేది దాని బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు అనమాట. సో చూస్తే మీకు గుర్తుపడతారు. సో ఈ శారీ అది అండ్ ఇది నేను ఇది మింత్రాలో తీసుకున్నాను 1100 ఆ 1200 అనమాట అంతే. బట్ చాలా బాగుంటుంది కట్టుకుంటే, లైక్ పట్టు శారీలా ఉంటుంది అండ్ దీని మీద పీకాక్స్ వస్తాయి అనమాట. పీకాక్స్ వస్తాయి, పీకాక్స్ అండ్ అక్కడక్కడ ఇలా చిన్న డిజైన్లా వస్తుంది. సో చాలా బాగుంటుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్, ఆ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ మంచి కాంబినేషన్ కదా. సో ఈ పింక్ మొత్తం కూడా ఉండదు, ఆ ఓన్లీ అంచుల దగ్గరే ఉంటుంది అండ్ పీకాక్లో ఇక్కడ ఉంటుంది అనమాట. మనకి ఈ టూ ప్లేసెస్లోనే ఉంటుంది పీకాక్లో. సో మనకి బ్లౌజ్ అయితే నేను ఆ రోజు కట్టుకుంది ఆల్మోస్ట్ ఈ పింక్ వచ్చే బ్లౌజ్ అనేది నేను వేసుకున్నాను ఆ వరలక్ష్మి వ్రతం రోజు. బట్ దీని బ్లౌజ్ అనేది నేను స్టిచ్ చేయించాను, ఎలాగో చూపిస్తాను. సో నేను ఇక్కడైతే ఈ బ్లాగ్లో నేను కట్టుకొని అయితే ఏమో చూపించట్లేదండి. కొన్ని శారీస్ అయితే ఇంకా అసలు కట్టుకోలేదనమాట. సో వాటి పిక్స్ కూడా లేవు. సో అందుకని నేను నార్మల్గా చూపిస్తాను ఇలాగా. కావాలి అంటే విడిగా నేను దీన్ని ఫోటో తీసి కూడా పెడతాను. సో దీని బ్లౌజ్ వచ్చేసరికి ఫ్రంట్ ఇది ఇలా వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇది నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నాను. అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి నేను సేమ్ ఏదైతే మనకు అంచులో వచ్చిందో శారీలో సేమ్ అదే ఇక్కడ ప్రీస్ పెట్టించుకున్నాను అనమాట. అండ్ అలాగే నెక్కి ఫ్రంట్ సైడ్ కూడా ఇలా పెట్టించుకున్నాను. సో ఇలా అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి నేను ఇలా 3 బౌస్ అనేది పెట్టించుకున్నాను. సో మనకి ఇలా నేను 3 బౌస్ పెట్టించుకున్నాను. సో దీని బ్లౌజ్ అయితే ఫ్రంట్ అయితే ఇలా వస్తుందండి. మనకి నేను ఇది బోట్ నెక్ పెట్టించుకున్నాను. బోట్ నెక్ అంటే మరీ పైకి ఉండదు, నేను కొంచెం కిందకే పెట్టించుకుంటా. మరీ పైకి పెట్టించుకుంటే నాకు అంత కంఫర్ట్గా ఉండదు అనమాట. సో ఇది ముందు ఫ్రంట్ నెక్ అయితే హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఇది ప్రిల్స్ పెట్టించుకున్నాను. సో కనిపిస్తుంది కదా ఇది ప్రిల్స్. అండ్ బ్యాక్ సైడ్ ఇలా పెట్టించుకున్నాను అంటే 3 బౌస్ పెట్టించుకున్నాను. డీప్ నెక్ అనమాట, కథ రౌండ్ నెక్ పెట్టించాను డీప్ నెక్. ఇవి బౌస్ ఇది ఐరన్ చేయడం వల్ల ఇలా క్లోజ్ అయినాయి. అండ్ ఇది సో ఇది సేమ్ నేను ఎలాగైతే చెప్పానో సేమ్ అలాగే కుట్టారు. బికాజ్ ఎందుకంటే మనకి దీనికి నేను ఆ రోజు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఆ రోజు వీడియోలో వేసుకున్నాను. బట్ దీని బ్లౌజ్ కూడా కుట్టించాలి, ఎప్పుడు కాంట్రాస్ట్ అయినా అని నాకు అంత ఇష్టం లేదనమాట. సో దీని బ్లౌజ్ నేను స్టిచ్ చేయించాను. బట్ దీనికి మ్యాచ్ అవ్వాలి అంటే మనకి దీని కాంట్రాస్ట్ ఏదైతే మనకు కలర్ ఇచ్చారో సేమ్ అదే హైలైట్ అయ్యేలాగా నేను అంటే శారీ కట్టుకుంటే మనకి స్కూల్ యూనిఫామ్ లాగా ఉండకూడదు. సో మనకి ఆ కలర్ అనేది ఏదైతే కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారో ఆ కలర్ అనేది హైలైట్ అవ్వాలి అని చెప్పి నేను ఆ శారీలో అక్కడక్కడ వచ్చిన కలర్ని ఈ బ్లౌజ్లో నేను హైలైట్ అయ్యేలాగా చేయించుకున్నాను అనమాట. సో ఇది సో ఇదంతా నేను ఇచ్చే డిజైన్స్ అండి. చెప్పాను కదా మా టైలర్ నేను కుట్టించుకునే టైలర్ ఏంటంటే చిన్న షాపే. బట్ నేను ఏదన్నా డిజైన్ చెప్పాను అంటే కనుక అది యాజ్ ఇట్ ఈస్ బొటిక్ స్టైల్లో ఏ విధంగా అయితే మనకుంటుందో సేమ్ అలానే కుడతారు. సో అన్నీ కూడా ఆల్మోస్ట్ నేనే డిజైన్స్ ఇస్తాను, వాళ్ళు సేమ్ నేను ఎలా అయితే చెప్పానో అలానే కుడతారు అనమాట. సో ఫస్ట్ది అయితే ఇది. సో సెకండ్ శారీ వచ్చేసరికి ఇలా కొంచెం
జార్జెట్ అర్సిక్ అలా మిక్స్డ్ ఉంటుంది అన్నమాట. సో ఇది డబుల్ షేడెడ్ శారీ. సో కనిపిస్తుంది కదా ఈ పైన ఏమో మనకి లైట్ మనకి ఉల్లి కొట్టు అని అంటారు కదా అది, అండ్ కిందకి వచ్చేసరికి కొంచెం డార్క్ కలర్ అనేది వస్తుంది. ఇలా ఉంటుంది శారీ. సో ఇది శారీ అయితే, అండ్ దీని బ్లౌజ్ వాళ్ళే ఇచ్చారనమాట. నేను ఇదైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసరికి 1250 సంథింగ్, అది 1200. బట్ కాస్ట్ కన్నా కూడా చాలా ఎక్కువ ప్రైస్ అన్నట్లు అనిపిస్తుంది. బట్ దీని ప్రైస్ అయితే 1200 ఇది. అండ్ దీని బ్లౌజ్ వాళ్ళే నెట్టెడ్ బ్లౌజ్ ఇచ్చారనమాట. సో వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ అయితే దీనికి ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు ఇది. సో ఇది అనమాట వాళ్ళు ఇచ్చింది లైక్ నెట్టెడ్ అనమాట. సో నేను ఎలా చెప్పానంటే నెట్టెడ్ బ్లౌజ్ కాబట్టి సేమ్ మనకి ఈ పార్ట్ లైక్ ఇది మనకి పై పార్ట్ ఉంటుంది కదా, సో అది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా సగం కనిపించేటట్టుగా, అంటే అడుగును మనకి ఏమంటారు, సో ఫ్రంట్ సైడ్ అయితే ఇలా పెట్టించుకున్నాను. సో మనకి ఈ పార్ట్ మనకి ఇలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట. సేమ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా హాఫ్ మనకి పైన అంతా కూడా ట్రాన్స్పరెంట్ ఉంటుంది లైక్ షోల్డర్ దగ్గర, కింద నార్మల్ ఇట్లా ముందు ఎలా అయితే సగం అది ఉందో సగం ఇది ఉందో అది. అండ్ నెక్ అయితే నేను డ్రాప్ షేప్ పెట్టించుకున్నాను అనమాట. డ్రాప్ షేప్ పెట్టించుకుని పైన ఇది మనకి ఓపెన్ అయి వస్తుంది, బ్యాక్ సైడ్ ఓపెనింగ్ అయి ఇది ఓపెన్ అవుతుంది. సో నేనైతే ఇక్కడ బటన్ పెట్టమని లేదు, నేను ఇక్కడ ముత్యం పెట్టమని చెప్పాను. సో వాళ్ళు బటన్ పెట్టేశారు. అండ్ దీని విషయం హ్యాండ్స్ విషయానికి వస్తే నేను విడిగా మళ్ళీ నెట్ క్లాత్ తీసుకున్నాను. సో విడిగా అంటే దీనికి ఇచ్చింది కాకుండా మనకి ఇలా ప్లెయిన్ నెట్ ఉంది కదా, సో ఇదైతే డిజైన్ ఉంది అండ్ ఇది నేను ప్లెయిన్ నెట్ తీసుకున్నాను. సో ఈ ప్లెయిన్ నెట్తో 3 స్టెప్స్ అనేది పెట్టించాను అనమాట. ఇది నెక్ కాబట్టి దీనికి ఇది మ్యాచ్ అవుతుంది అని చెప్పి విడిగా మళ్ళీ తీసుకుని సమ్ 80 మీటర్స్ 1 మీటర్ అలా తీసుకున్నాను. సో ఎందుకంటే హ్యాండ్స్ అనేవి మనకి బల్జీగా ఉంటాయి కాబట్టి కొంచెం క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది, పైగా నేను 3 స్టెప్స్ అనేది పెట్టించాను. సో మనకి ఇలా ఫ్లఫీగా నుంచి ఉంటాయి అనమాట. సో ఇది నెక్స్ట్ బ్లౌజ్ అయితే. అండ్ ఇవన్నీ పైపింగ్ ఇవన్నీ వేయమన్నా. సో వెనక మనకి పైపింగ్ వేస్తే అడుగున మనకు కుట్టు అనేది కనిపిస్తుంది అనమాట. అలా కాకుండా నేను ఇక్కడ ప్యాచ్ చేయమని చెప్పాను. సో ఈ ముందు వెనక కూడా మనకి గోల్డ్ వచ్చింది కాబట్టి గోల్డ్తోనే ప్యాచ్ లాగా వేపించాను, కనిపిస్తుంది కదా ఇది ప్యాచ్. సేమ్ మనకి డ్రాప్ దగ్గర కూడా ఆ ప్యాచ్ ఉంటుంది అండ్ అలాగే పైన ఇది కూడా బోట్ నెక్కే. సో మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది, ప్లెయిన్ శారీ అండ్ ఇది కాంట్రాస్ట్ తీసుకున్నాం కాబట్టి లుక్ అనేది చాలా బాగుంది. నేను జస్ట్ ఉడికే అలా వేసుకున్నాను కానీ నేను పిక్స్ అయితే ఏమీ లేవు, బట్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది నేనైతే ప్రిన్సెస్ కట్ పెట్టించుకున్నానండి. మనకి చాలా రకాలు ఉంటాయి కదా, సో ఇది ప్రిన్సెస్ కట్ పెట్టించుకున్నాను అనమాట. సో చాలా బాగుంటుంది వేసుకుంటే. సో చూసారు కదా మనకి శారీ ఏమో 1100 ఆర్ 1200 పడింది, బట్ బ్లౌజ్తో దాని లుక్కే మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ ఈ బ్లౌజ్కి ఏంటంటే మన హ్యాండ్స్ ఏం పెట్టించుకోలేదు కాబట్టి చాలా క్లాత్ అనేది మిగిలిపోయింది నాకు. సో కొంచెం క్లాత్ ఏంటంటే నేను దీనికి హిప్ బెల్ట్ కుట్టమని చెప్పాను అనమాట. సో మనకి ఇంకా లుక్ అనేది ఇంకా బాగుంటుంది, చక్కగా మనకి డిఫైన్ షేప్ అవన్నీ కూడా తెలుస్తుంది అనమాట. సో ఏదైతే క్లాత్ ఉందో దాంతోనే నేను హిప్ బెల్ట్ కూడా స్టిచ్ చేయించుకున్నాను. ఇంకా కూడా క్లాత్ అనేది ఉంది, సో దాన్ని ఏదన్నా మనం డిఏవేస్కి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ క్లాత్ అనేది ఉంచేసుకున్నాను. సో ఇది సెకండ్ శారీ అనమాట. నెక్స్ట్ థర్డ్ శారీ వచ్చేసరికి ఇదండి. అండ్ ఇది పైన అనమాట ఇలా వస్తుంది, అండ్ కింద ఇది. సో కింద ఇలా నెమళ్ళలాగా వస్తుంది అండ్ పైన ఇలా ఓన్లీ ఇలా ప్లెయిన్ బార్డర్ లాగా వస్తుంది అనమాట. సో కింద ఇలా వస్తుంది శారీ. సో ఇది నాకు చాలా అంటే చాలా నచ్చి తీసుకున్నాను. ఇది కూడా నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నాను అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసరికి 1500 పడింది. సో నాకు ఇప్పటి వరకు చెక్స్ లేవు ఇలాగా, సో అందుకనే ఈ కలర్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అనమాట. లైక్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టము. అండ్ ఇందాక మీకు ఫస్ట్ చూపించిన శారీ కలర్ కూడా బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ వస్తుంది. అండ్ ఇది ఎందుకు తీసుకున్నానంటే నాకు చెక్స్లో ఇప్పుడు దాకా శారీస్ లేవన్నమాట. సో అందుకని నాకు నచ్చింది. అండ్ ఇది అసలు లైక్ పట్టు మనకి రియల్ పట్టు శారీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, బట్ ఈ పట్టు అయితే రియల్ పట్టు అయితే కాదు, మనకి 1500 ఏం పట్టు రాదు కదా. సో బట్ నాకు చాలా నచ్చింది, చూసారు కదా ఈ ఫినిషింగ్ ఇదంతా కూడా చాలా బాగుంది.
సో శారీ అయితే ఇది మనకి చెక్స్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మొత్తం ఓవరాల్ గా చెక్స్ వచ్చింది అండ్ ఇలా మనకి లాస్ట్ ఐ మీన్ ఎడ్జ్ లో ఏమంటారు ఇది అంచు వచ్చింది అన్నమాట బట్ చెక్స్ సో మనకి చెక్స్ మీద ఏదన్నా మగ్గం వర్క్ కానీ ఏదన్నా మెషిన్ వర్క్ కానీ చేపించినా కూడా మనకి అసలు వర్క్ కనిపించదు పైగా మనీ వేస్ట్ అనమాట అండ్ అన్నింటికి కూడా నాకు మగ్గం వర్క్ చేపించాలి అని అంత ఇంట్రెస్ట్ ఉండదు బికాస్ మనం మగ్గం వర్క్ చేపించుకున్న శారీస్ లైక్ చిన్న చిన్న పార్టీస్ ఫంక్షన్స్ కి అలా వేసుకెళ్ళడానికి సూట్ అవ్వ అనమాట లైక్ మనకి ట్రెడిషనల్ గా లైక్ పెళ్లిళ్ళు కానీ లేదా ఇంకా ఎంగేజ్మెంట్ సంథింగ్ ఇలా ట్రెడిషనల్ ఉంటాయి కదా సో అలాంటి వాటికి మనకి ఆ మగ్గం వర్క్ చేపించుకుని సూట్ అవుతాయి అనమాట సో అందుకని ఏంటంటే దీనికి చెక్స్ వచ్చినాయి అన్నింటికి వర్క్ ఎందుకు అని చెప్పి ఎలాగో చెక్స్ వచ్చింది కదా అని చెప్పి నేను జస్ట్ దీన్ని ప్లెయిన్ గా ఇలానే కుట్టించాను అండ్ ఇప్పుడు మనకి మళ్ళీ ఏమంటారు ఇట్లా బుట్ట చేతులు ఆ బుట్ట చేతులు మళ్ళీ ట్రెండ్ లోకి వచ్చాయి కదా సో అందుకని అలాగే ఇది అంచు వచ్చింది కాబట్టి మన పైన బుట్ట పెడితే మనకి సగం బుట్ట ఈ సగం బుట్ట అంటారు సో పైన బుట్ట పెడితే మనకి అంచు మంచిగా కనిపిస్తుంది ఈ బుట్ట కూడా చెప్తే ఇలా నుంచున్నట్టు కనిపిస్తుంది అని చెప్పి ఇలా నేను బుట్ట చేతులు అనేది పెట్టించుకున్నాను సో చాలా ఫ్లఫీగా పెట్టించుకున్నాను సో ఇలా వస్తుంది అనమాట అంత ఫ్లఫీగా వస్తుంది సో ఈ కింద వేపించేసాను లైక్ మనకి ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను అండ్ ఇక్కడ వరకు మనకి అంచు వస్తుంది ఇది ఈ పైన ఉంటే ఈ బుట్ట వస్తుంది అనమాట సో చాలా బాగుంటుంది అండ్ ఇదైతే ఫ్రంట్ ఓపెనింగ్ పెట్టించుకున్నాను అండ్ బ్యాక్ అయితే ఇలా పెట్టించుకున్నాను లైక్ ఇది మనకి ట్రయాంగిల్ వస్తుంది అనమాట ట్రయాంగిల్ లో కూడా పైన ఇలా ఉండేది ఎగ్జాక్ట్ గానే ఉంటుంది కింద వచ్చేది ఏంటంటే కొంచెం ఇలా స్ట్రైట్ రాకుండా కొంచెం ఇలా కర్వ్ అనేది వస్తుంది అనమాట ఎగ్జాక్ట్ ఇలా స్ట్రైట్ లైన్ లా కాకుండా ఇలా కొంచెం కర్వ్ అనేది ఉంటుంది సో అలానే పెట్టించుకున్నాను కావాలని అండ్ ఇక్కడ నేనేం చెప్పానంటే వీళ్ళు ఇక్కడ సన్నగా కుట్టమన్నాను ఇక్కడ ఒక్కటే మిస్టేక్ చేశారు నేను ఇంత వెడల్పు కుట్టొద్దు అని చెప్పాను అనమాట జస్ట్ ఇలా ఇలా వచ్చి ఆనట్టుగా ఉండేటట్టు కుట్టమన్నాను బట్ వాళ్ళు స్ట్రైట్ కుట్టేశారు బట్ ఇది వెనకదైతే మనకి సెమీ ట్రయాంగిల్ లాగా అలా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా వేసుకుంటే లైక్ మన ట్రెడిషనల్ వాటికి అయితే ఇంకా చాలా బాగుంటుంది బుట్ట చేతులు కాబట్టి చాలా బాగుంటుంది సో చూసారు కదా కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది అండ్ దీనికి మనకి వన్ సైడ్ బ్లౌజ్ లో ఈ అంచు వస్తుంది అంటే వెడల్పు అంచు వస్తుంది అనమాట అండ్ అనదర్ సైడ్ ఏంటంటే సన్న అంచు లైక్ మన పైన ఇలా ఎలా వచ్చిందో అలా వచ్చింది సో ఇలా వచ్చింది ఇంకొక సైడ్ దాన్ని నేను వేస్ట్ చేయించుకోకుండా ఐ మీన్ పారేయకోకుండా దీన్ని నేను వేస్ట్ బెల్ట్ కుట్టుకున్నాను అనమాట సో వేస్ట్ నుంచి వేస్ట్ బెల్ట్ వచ్చేసింది సో ఇది ఇలా అంటించుకునేటట్టుగా చేయించుకోమని అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట లైక్ ఈ శారీకే కాదు మనకి లైక్ ఇంకా చాలా పింక్ లో చాలా షేడ్స్ మన దగ్గర ఉంటాయి కదా సో వెయిట్ కైనా సూట్ అవుతుంది అని చెప్పి ఇలా నేను దీనికి నడుము దగ్గర బెల్ట్ వచ్చేటట్టుగా చేపించుకున్నాను సో చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది సో ఎప్పుడైనా సరే అన్నింటికి మగ్గం వర్క్ చేపించుకుని మనీ వేస్ట్ చేసుకోవద్దు లుక్ అనేది పోతుంది అన్నింటికి మగ్గం వర్క్ చేయించుకున్నా కూడా పైగా అన్ని పార్టీస్ కి ఫంక్షన్స్ కి వేసుకెళ్ళామన్నమాట సో ఇలా మీరు కూడా ట్రై చేయండి సో ఇది నెక్స్ట్ బ్లౌజ్ అండ్ శారీ అయితే సో ఈరోజు చూపించబోయే శారీ అండ్ బ్లౌజ్ డిజైన్స్ లో లాస్ట్ శారీ అనమాట సో ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీ ఇదైతే సో ఇది కూడా డబుల్ షేడెడ్ శారీ పైన లైట్ పింక్ వస్తుంది కింద మనకి పర్పుల్ కలర్ వస్తుంది సో ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది కదా ఇప్పుడు సో ఇది కూడా నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే తీసుకున్నానండి సో ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీ అండ్ ఈ కలర్ మనకి ఏంటంటే మనకి కావాలి జనరల్ గా బయట ఇస్తే కనుక మనకి కావాల్సిన కలర్స్ అనేవి వాళ్ళే చేసిస్తారనమాట బట్ నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది వాళ్ళ పేజ్ లో చూసినప్పుడు సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ నేను అడిగాను మనకి పైన ఉల్లి పొట్టు రంగు వస్తుంది అండ్ కింద పర్పుల్ కలర్ వస్తుంది ఇలా గోల్డ్ కలర్ లో వస్తుంది అనమాట షిమ్మరీగా ఉంటుంది అండ్ ఇది మనకు అంచులు ఉంటాయి కదా సో ఇది ఒక గోల్డ్ లేస్ తో వేశారు సో ఇది ఫైనల్ గా శారీ అయితే అండ్ దీనికి నేను బ్లౌజ్ వాళ్ళే స్టిచ్ చేపించి ఇచ్చారనమాట సో వాళ్ళే బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తారు సో మన మెజర్మెంట్స్ అవన్నీ ఇస్తే వాళ్ళే స్టిచ్ చేసి ఇచ్చారు చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది బ్లౌజ్ అయితే ఇది బోట్ నెక్ పెట్టించుకున్నాను ఇది సో ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ దానికి లైక్ ఇదేమో జార్జెట్ మెటీరియల్ అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి మనకి క్రేప్ తో అనమాట సో ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది అండ్ చాలా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు ఇవైతే సో ఇది క్రేప్ మెటీరియల్ అండ్ నేను ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నాను అండ్ ఇది వచ్చేసరికి సేమ్ ప్రిల్స్ పెట్టించుకున్నాను అనమాట లైక్ మన లాస్ట్ ఎల్బో దగ్గర ప్రిల్స్ వచ్చినట్టు పెట్టించుకున్నాను సో
ఇది కూడా బోట్ నెక్ అని చెప్పాను కదా. సో ఈ బోట్ నెక్ కూడా మన పైన దానికి ఎలాగో లేస్ వచ్చాయి కదా, సో దీనికి కూడా లేసే వేశారు. సో ఇలా లేస్ వేశారు అండ్ బ్యాక్ మనకి పాట్ నెక్ పెట్టించుకున్నాను. సో ఇంతకు ముందు చూపించింది ఏంటంటే కొంచెం డ్రాప్ లాగా ఒకటి ఐ లాగా అలా వస్తే ఒక ట్రయాంగిల్ అలా పెట్టించుకున్నాను. ఇది పాట్ అనమాట. సో ఇది కూడా బ్యాక్ ఓపెనింగ్, మనకి ఇక్కడ ఓపెనింగ్ ఉంది అండ్ పైన ఇక్కడ బటన్ లైక్ మనం తీసుకుని పెట్టుకోవచ్చు అనమాట. ఇలా సో చాలా పర్ఫెక్ట్ గా కుట్టారు స్టిచ్చింగ్ అయితే మాత్రం. అండ్ నాకు చాలా నచ్చింది స్టిచ్చింగ్ లో, ఎట్లా ఇచ్చానో అట్లాగే వచ్చింది. సో చాలా బాగుంది. సో మనకి ఈ ఫ్లవర్స్ అనేది మన శారీకి మ్యాచ్ అవుతూ ఉంటాయి. సో అందువల్ల ఫుల్ కాంట్రాస్ట్ గా లుక్ అనేది చాలా ఎలిగెంట్ గా ఉంటుంది అనమాట. సో ఫైనల్ శారీ అయితే ఇది. సో చూసారు కదండి నా శారీస్ అండ్ అలాగే నేను డిజైన్ చేయించుకున్న బ్లౌజెస్ అన్ని కూడా. సో చాలా సింపుల్ గా అండ్ చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది నేను చేయించుకున్న ఈ డిజైన్స్ అన్ని కూడా. సో ఎప్పుడు పగ్గం వర్క్ కాకుండా ఇలా డిజైన్స్ అనేది లైక్ బొటిక్ స్టైల్లో డిజైన్స్ అనేది మీరు కూడా ట్రై చేయండి. చాలా ఎలిగెంట్ గా కనిపిస్తారు. శారీ తక్కువ రేట్ అయినా సరే బ్లౌజ్ తో మీరు ఆ లుక్ అనేది ఇంకా ఎక్కువగా మంచిగా కనిపించేలాగా చేసుకోవచ్చు అనమాట. సో మీ అందరికీ కూడా నా బ్లౌజ్ డిజైన్స్ నచ్చాయి అని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ హారికా సెవెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మరొక మంచి వీడియో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బై బై.